కాకినాడ రూరల్ మండలం తీమాపురం గ్రామంలో మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. నంద్యాల దొరబాబు ఏసమ్మ దంపతులు పీఠలపై కూర్చొని పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చనల నడుమ దొరబాబు ఏసమ్మ దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఉమర్ అలీషా భజన సమాజం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరూరి సూరిబాబు, కుర్రా చంటిబాబు, ఏసు సోమేశ్వరరావు, పల్లాంటి నాగబాబు, ముద్దన శ్రీను, మాధరపు రాజు, సతీష్, సిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూత్ పాల్గొన్నారు. కాకినాడ శాఖ భక్తులంతా కూడా ఈ యొక్క భజనలో పాల్గొంటారు. ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి సిద్ధి వినాయక భజన మండలికి, వారి అందరికీ కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి నేను కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. నా పేరు పేరూరి సూరిబాబు. కాకినాడ పీవీఆర్ ఫస్ట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. వినాయకుడు అంటే, గణపతి అంటే మనం ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నప్పటికీ కూడా ఇటు గృహప్రవేశమైనా, లేదనుకుంటే లేదనుకుంటే నామకరణమైనా, లేదంటే ఏ పూజ అయినా సరే, ఏ కార్యక్రమం జరిగినా, వివాహం జరిగినా ముందు గణపతి పూజ లేకుండా తొలి పూజ అందుకునేటువంటి గణపతిని మనం ఈ నవరాత్రి మహోత్సవాల్లో ధ్యానించుకుంటూ ఈ యొక్క గణపతి ఆశీస్సులు మనం ప్రతి ఒక్కరు కూడా పొందే విధంగా కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవం